సాగర్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు నిర్వహించడం జరిగిందండి. దీంట్లో మొత్తం వచ్చేసి 5,666 ఓట్లకు గాను ఇప్పుడు మొత్తము 13 నియోజకవర్గాలు ఉన్నాయండి. దీంట్లో 5 నియోజకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు 8 నియోజకవర్గాలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీంట్లో మొత్తము టోటల్ ఓటర్స్ వచ్చేసి 3,840 మంది అండి. ఈరోజు పోలింగ్ అయిన ఓటింగ్ శాతము 66% అండి. ఓటింగ్ 2,300 ఓటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏకగ్రీవమైన అభ్యర్థులను చూసుకున్నట్లయితే 5వ నియోజకవర్గంలో బేర వీరయ్య గారు, 8వ నియోజకవర్గంలో గున్రెడ్డి రాజేశ్వరరెడ్డి గారు, 9వ నియోజకవర్గంలో మాచర్ల కనకరాజు, 10వ నియోజకవర్గంలో మురావతి భిక్షపతి గారు, 12వ నియోజకవర్గంలో శ్యామల రమేష్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ 15వ తేదీన ఈరోజు జరిగిన ఎన్నికలలో 1వ నియోజకవర్గంలో బొడ్డు లెనిన్ గారు, 2వ నియోజకవర్గంలో మారుపాక విజయ గారు, పొలిమారి విజయ గారు, 3వ నియోజకవర్గంలో వచ్చేసి బిళ్ళ అమరేందర్ రెడ్డి గారు, 4వ నియోజకవర్గంలో యాదవ కుమారస్వామి గారు, 6వ నియోజకవర్గంలో పొట్లపల్లి కృష్ణారావు గారు, 7వ నియోజకవర్గంలో చాడ విజయ గారు, 11వ నియోజకవర్గంలో మడికంటి రాజయ్య గారు, 13వ నియోజకవర్గంలో జంగ వీరయ్య గారు గెలుపొందారండి. దీనికి సహకరించిన పోలింగ్ స్టాఫ్కి, ఓటర్స్కి, పత్రికా విలేకరులకి, సిబ్బందికి, అందరికీ పేరున ఎలక్షన్ అధికారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.